హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. మార్కెట్లు చెప్పాలంటే నిఫ్టీ బ్రేక్అవుట్ స్టైల్లో 22,500 బ్యారికేడ్ని కొట్టిపారేసి వెళ్ళిపోయింది. అంటే చెప్పాలంటే ఆ రెసిస్టెన్స్ని 22,500-600 లెవెల్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసేసి పైకి వెళ్ళిపోయింది. బేర్స్ వర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఎనీథింగ్. బుల్లిష్గా ఉంది ఆర్ఎస్ఐ ఇండికేటర్, బుల్లిష్గా ఉంది ఎంఏసిడి ఇండికేటర్, బుల్లిష్గా ఉంది ఏడిఎక్స్. కొంచెం కొద్దిగా స్ట్రెంగ్తన్ అవుతున్నది. అంటే ఏ యాంగిల్లో తీసుకున్నా కానీ టెక్నికల్గా ఆలోచిస్తే నిఫ్టీ ఈజ్ లైక్లీ టు మూవ్ టువార్డ్స్ 23,000. ఇది టెక్నికల్ లాంగ్వేజ్. మరి ఏమండి, మధ్యలో ఏదైనా జరిగితే దేర్ మే బి సడన్ ఫాల్, అప్పుడు మన చేతిలో ఏం లేదు, ఈ టెక్నికల్స్ అన్నీ ఎగిరిపోతాయి. అట్లా ఏమీ జరగకపోతే, ఎలాంటి ఎక్స్టర్నల్గా ఈవెంట్స్ లేకపోతే న్యూస్ లేకపోతే ఈ మార్కెట్ మాత్రం దిస్ ఈజ్ మార్చింగ్ టువార్డ్స్ 23,000. ది గుడ్ న్యూస్. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్ట్రెంగ్త్ ఉన్నవి పికప్ అవుతున్నాయి. మీరు గమనించారా, స్ట్రెంగ్త్ లేనివి అట్లా ఉండిపోతున్నాయి. ఇప్పుడు తెలిసిపోతుంది ఏంది, దేనిలో స్ట్రెంగ్త్ ఉంది, దేనిలో స్ట్రెంగ్త్ లేదనేది. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆల్ టైమ్ హైకి మరొకసారి వచ్చేస్తున్నాయి. ముందు వెనక్కి వెళ్ళిపోయాయి కదా, మార్చి నెలలో ముఖ్యంగా ఫిబ్రవరి మార్చిలో పికప్ అవలా, కానీ మార్చి తర్వాత మళ్ళీ అందుకున్నాయి. నౌ దే ఆర్ పికింగ్ అప్. మీరు తెలియదు, మీకు తెలియటం కోసం, విషయం అర్థం కావటం కోసం సాటర్డే వీడియో చూడండి. సాటర్డే వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే మార్కెట్ గురించి, మార్కెట్ ట్రెండ్ గురించి మాట్లాడుతుంటాం కదా. మర్చిపోయింది, సాటర్డే అంటే గుర్తుకొచ్చింది. సో ట్రేడింగ్ మాస్టర్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అది రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఉగాది సందర్భంగా, ఉగాది చాలా మంచి రోజు కదా, మనకి చాలా ముఖ్యమైన పండుగ. ఈ ఉగాది పండుగ సందర్భంగా ఇది స్టార్ట్ అవుతున్నది, రేపు స్టార్ట్ అవుతున్నది, ఫస్ట్ వీడియో వస్తుంది. ఇది వీడియో క్లాసెస్ ఉంటాయి కదా, ట్రేడింగు, ట్రైనింగు వగేరా వగేరా వగేరా. అయితే ఇది ఎడ్యుకేషన్ ప్రోగ్రామే తప్ప ట్రేడ్ కాల్స్ ఇచ్చి, ట్రేడ్ రికమెండేషన్స్ ఇది అమ్మండి ఇది కొనండి అని చెప్పేది కాదు. యాక్చువల్గా ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ట్రేడింగ్ ఎలా చేయాలి, ట్రేడింగ్లో ఎందుకు నష్టపోతుంటారు, నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, స్ట్రాటజీస్ ఏముంటాయి, తర్వాత టెక్నికల్ చార్ట్స్, చార్ట్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ట్రేడింగ్ సంబంధించినటువంటి, తర్వాత డెరివేటివ్స్ ఎనాలిసిస్, టూల్స్ వీటన్నిటి మీద ఉంటుంది. అది ఆసక్తి ఉన్నవారు, నేర్చుకోవాలనుకునేవారు ట్రై చేయొచ్చు. దానికి మీరేంటంటే హోలీ రోజు వీడియో, అంతకుముందు ఫ్రైడే రోజున వీడియో రెండు ఉన్నాయి, అవి చూడండి. హోలీకి ముందు ఫ్రైడే వచ్చింది, అందులో డీటెయిల్స్ వస్తాయి. లేకపోతే ఏంటంటే ఇప్పటికీ జాయిన్ అవ్వచ్చు, అందుకని చెప్తున్నా. లేకపోతే మీరేంటంటే ఈ నెంబర్కి 8121648156 ఉంది కదా, దీనికి ఏం చేయాలంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, దీని వివరాలు ఏంటండి తెలుసుకుంటామండి అంటే చెప్తాను, ఏం పర్వాలేదు, అది విషయం. తర్వాత ఇప్పుడు ఏమిటి నెక్స్ట్, ఏప్రిల్ ఎందుకు ఇట్లా ఉంది అంటే, ఒకటి మార్కెట్లు స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఏమిటి ఎందుకని అంటే దట్ ఈజ్ బికాస్ ఆఫ్ షియర్ ఎక్స్పెక్టేషన్స్. ఫ్యూచర్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తుంది, ఫ్యూచర్లో జరగబోయే ఫ్యాక్టర్స్ని డిస్కౌంట్ చేస్తుంది. అలా డిస్కౌంట్ చేసి ఎలక్షన్స్ బాగానే ఉంటాయని, హంగ్ పార్లమెంట్ రాదని, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందని, మాన్సూన్ కూడా బాగుండే అవకాశం ఉందని, తర్వాత కంపెనీల తాలూకు రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయని. చూసారా, ఇట్లా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ఇప్పటి వరకు ఏంటంటే బ్యాంకు ఆర్బీఐ రేట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ రేటు, ఆ ఇంట్రెస్ట్ రేట్ పరిస్థితి ఏంటి, పెంచుతారా తగ్గిస్తారా ఏం మాట్లాడతారు ఏంటి అనేది వెయిట్ చేశారు. సో ఆర్బీఐ రేటు అయిపోయిన తర్వాత మళ్ళీ
కొంచెం ఇంట్రెస్ట్ వస్తున్నది, బయింగ్ ఇంట్రెస్ట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి సో ఫార్ సో గుడ్. మనం దేవుళ్ళం కాదు, మనకేం తెలియదు మరుక్షణంలో ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేం కదా. ఈ స్టాక్ మార్కెట్ ఒకటే కాదు, దేని గురించి కూడా మనం చెప్పలేము. కానీ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని బట్టి తీసుకుంటే మాత్రం మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నాయి, అది విషయం. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు షార్ట్ సెల్లింగ్ చేయకూడదు, ట్రేడర్స్ షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. తర్వాత ఇట్లా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఎగబడి కొనేయకూడదు. అదేంటండి, మార్కెట్లు బాగున్నాయంటున్నారు మళ్ళీ ఎగబడి కొనేయకూడదు అంటున్నారంటే ఏం లేదు, పెరుగుతున్నప్పుడు అక్కడక్కడ చురకలు తగులుతాయి అంటే పరిగెత్తి ఎక్కువ పరిగెట్టినప్పుడు గబుక్కుని పడిపోతాడు, మోకాలు చెప్పలు కొట్టుకుపోతాయి. ఎప్పుడు పడలేదు మీరు పరిగెత్తి మోకాలు చెప్పలు కొట్టుకుపోలేదు ఎప్పుడు? మీరు ఆటల్లో ప్రావీణ్యం, మీకు ఆటల్లో ప్రావీణ్యం లేదనమాట, ఆడలేదనమాట, తక్కువ ఆటలు ఆడారు. మీ జనరేషన్కి ఏంటంటే వాట్సాప్లు ఫేస్బుక్లు మాకు అవే లేవు కదండి, ఓపెన్ ఆడుకోవటం పరిగెత్తటమే. సో పరిగెత్తినప్పుడు ఎలా మోకాలు చెప్పలు ఇదవుతాయో అట్లానే మార్కెట్లు వెళుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఏవో వస్తాయి, బ్రేక్లు వస్తాయి, క్రాక్లు వస్తాయి, అప్పుడు కొనుక్కోవాలి. ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేయకుండా కొంచెం కొద్దిగా ఇప్పుడు తగ్గింది కదా పర్వాలేదులే అని కొనుక్కోవాలి. అది కొనుక్కోవటం కొంచెం ఎట్లా కొనుక్కోవాలంటే ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక 5,000 ఇన్వెస్ట్ చేసి చూడాలి. ఇంకా ఆ తర్వాత ఇంకా తగ్గితే మిగతా 5,000 కూడా పెట్టడానికి అనువుగా ఉండేలాగా అట్లా ఉండాలి స్ట్రాటజీ. మార్కెట్లు బుల్లిష్గా ఉన్నాయి కదా, చాలా సందర్భాలు ఏంటంటే అవకాశం కూడా రాదు, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. చాలా డిసప్పాయింట్ అవుతాం, ఏంటిది అందకుండా వెళ్ళిపోయింది, అయ్యో నేను చేస్తుంటే బాగుండేది, కొని ఉంటే బాగుండేది అని అనుకుంటాం కదా, అది విషయం. మొన్న అయితే ఇప్పుడు ఏమిటి అంటే బ్యాంక్స్ గురించి మాట్లాడితే బ్యాంక్స్ పిఎస్యు కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ తీసుకుంటే ఓకే. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆల్రెడీ బుల్లిష్, హెచ్డిఎఫ్సి బ్యాంకు బుల్లిష్గా ఉంది. దానివల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో దీనికి ఏంటంటే పొజిషను బై ఆన్ డిప్స్, తగ్గితే కొనుక్కోవచ్చు బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఎలాగో స్ట్రాంగ్గానే ఉంది. మరి బ్యాంక్ షేర్స్ తీసుకున్నట్లయితే ఏంటంటే బ్యాంక్ షేర్స్ కూడా బాగానే ఉంటాయి, ఇంకా పెద్ద వరీ ఏం లేదు. అయితే ఎస్ బ్యాంక్ కొంచెం సెల్లింగ్లో ఉంది, గమనించారా? కాబట్టి అమ్మకండి, డోంట్ సెల్. తగ్గితే అది అక్యుములేట్ చేసుకోండి ఒకటి. అంతేకాకుండా సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా రైట్స్ ఇష్యూలో ఉంది కదా, అందుకని సబ్డ్యూడ్గా ఉంది. రైట్స్ ఇష్యూ అయిపోయిన తర్వాత నిదానంగా ఉన్నట్టుండి పికప్ అయ్యే అవకాశం ఉంది. అంటే మార్కెట్లు అప్పటికి పడిపోతుంటే అది తగ్గుతుంది, అదర్వైజ్ పికప్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎస్ బ్యాంక్, ఒకటి సౌత్ ఇండియన్ బ్యాంక్, ఒకటి ఈ రెండు బ్యాంకులు ఓకే. ఇవి కాకుండా పిఎస్యు బ్యాంక్స్ కూడా, చాలా పిఎస్యు బ్యాంక్స్ గురించి మధ్య మధ్యలో నేను డిస్కస్ చేస్తూ వచ్చాను, అవి చూడండి, వాచ్ చేయండి. అక్కడ వాటిలో కూడా పిఎస్యు బ్యాంక్స్లో కూడా బయింగ్ ఆపర్చునిటీ ఉంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మార్కెట్స్ ఆర్ గుడ్ అండ్ దే ఆర్ లైక్లీ టు కంటిన్యూ టు బి గుడ్, అది విషయం. తర్వాత మిగతా షేర్లు ఏముందండి, చూస్తున్నాం కదా మనం డౌన్ ట్రెండ్ మనకి ఎక్కడ కనపడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటానియా, అంటే నిఫ్టీ 50 స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. నిఫ్టీ 50 స్టాక్స్ షార్ట్ టర్మ్ వాళ్ళకి బాగుంటుంది, ఎక్కువ అమౌంట్ పెట్టి షార్ట్ టర్మ్ చేసేవాళ్ళకి, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోలేము తర్వాత ఎక్కువ కాలం వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే ఎక్కువ పర్సంటేజ్ రాకపోయినా కొంచెం కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది. బ్రిటానియా ఒకటి, తర్వాత ఏషియన్ పెయింట్స్ ఒకటి, తర్వాత యూపీఎల్ ఒకటి, ఇట్లా కొన్ని షేర్లు కొంచెం సబ్డ్యూడ్గా ఉన్నాయి, తగ్గి ఉన్నాయి, వీటిని వాచ్ చేయండి. సో వీటిలో బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఆ మధ్యన బజాజ్ ఫైనాన్స్ అనుకున్నాం, అయిపోయింది,
బజాజ్ ఫైనాన్స్లో బయింగ్ ఆపర్చునిటీ దాదాపు అయిపోయినట్లు, ఇంకా పెరుగుతుంది, పెరగవచ్చు, పెరగదని కాదు కానీ ఒక ఫేజ్ అయిపోయింది. ఇట్స్ టేకింగ్ రెస్ట్, రిలాక్సింగ్. ఇవి ఇవి ఉన్నాయి. ఇట్లా స్టాక్స్ ఐడెంటిఫై చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మరి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే కొంచెం ఎక్కువ రిస్క్, రిటర్న్ ఎక్కువగానే ఉంటుంది. అది తర్వాత మీ ఇష్టం. మార్కెట్స్ ఆర్ గుడ్, సో ఇట్స్ ఎ రీజన్ టు రిజాయిస్ అండ్ ఇట్స్ ఎ రీజన్ టు సెలబ్రేట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.